మా చెప్పండి, ఎలాంటి అనుబంధం ఉంది మీతో అన్నతో? మొన్న కూడా కలిసాను, దెబ్బ తగులుగానే చెప్పిన అన్న హాస్పిటల్ పోదాం స్కాన్ తీసుకో, సూచర్స్ పడితే ఏమో చేపిద్దాము అంటే లేదమ్మా స్కార్ వస్తుంది ఇప్పుడే చేపించుకోను, నేను రేపు రేపు పోతా హాస్పిటల్ పోయి స్కానింగ్ చేపించుకుంటా. ఎప్పుడు కనిపించిన అమ్మ అమ్మ తిన్నావా అమ్మ, ఎక్కడ పోతున్నావు అమ్మ, ఏం చేస్తున్నావు అమ్మ, ఇంతే. అంటే ఎలా ఉండేవాడు అన్న మీతో? చాలా మంచిగా ఉంటాడు, చాలా మంచి ఆయన. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అనుకున్నాం 6 మంత్స్ డిప్రెషన్లో ఉంటాడేమో, తర్వాత వస్తాడు మళ్ళీ నార్మల్ అయిపోతాడు, కామనే కదా మంచిగా అయిపోతాడు అనుకున్నాం, కానీ ఎక్స్పెక్ట్ చేయలే ఎట్లా చేస్తాడు. అంటే తను డిప్రెషన్లోకి అసలు ఎందుకు వెళ్ళాడు అంటావు? అంటే మీతో పాటు ఉంటూ మీతో పాటు చిన్నప్పటి నుంచి మీరు చూసిన వ్యక్తి కాబట్టి, సో డిప్రెషన్ నుంచి అసలు మాకు కాంటాక్ట్లో లేడు. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లా ఉన్నామో 5 ఇయర్స్ నుంచి చాలా డిఫరెంట్గా ఉంది, ఈ 5 ఇయర్స్ నుంచి చాలా డిఫరెంట్ ఉంది, మేబీ అందుకే. అంటే ఏం చెప్తుండేవాడు అన్న ఇప్పుడు మీతో? అంటే అన్న మీతో ఎప్పుడు ఏం చెప్తూ ఉండేవాడు అన్నతో ఉన్న మెమొరీస్? ఏం స్పెషల్గా అంటే ఏం చెప్ నార్మల్గా క్యాజువల్ ఈ ఎట్లా అంటే ఈ మధ్య 5 ఇయర్స్ నుంచి రాఖీ పండుగ కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవకపోవడం, ఆ ముందంతా ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నామో వస్తున్నా ఈ టైంకి వస్తున్నా ఇప్పుడు కట్టుకుంటా అని చెప్తుండే. అంటే ఎప్పుడు అన్నకి మీరు చివరిగా రాఖీ కట్టిన ఎప్పుడు? లాస్ట్ ఇయర్ అయితే కట్టలేదు, ఆ ముందు ఇయరే లాస్ట్. ఇంకా లాస్ట్ ఇయర్ అసలు కలవలేదు, చాలాసార్లు ఫోన్ చేసాము. ఎప్పుడు చివరిగా మీతో కాల్ మాట్లాడింది? డైరెక్ట్గా నేను మొన్న మాట్లాడిన యాక్సిడెంట్ అయిన తర్వాత, దెబ్బ తగిలినప్పుడే మాట్లాడిన, ఎట్లా ఉంది ఎక్కువ తగిలిందా అని. అంతే ఆ రోజే లాస్ట్. ఇంకా ఏం మాట్లాడింది చివరిగా అంటే? అన్న ఏమైనా చెప్తూ ఉండేవాడా లైఫ్లో ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి కూడా? చెప్తాడు, ధైర్యంగా ఉండాలని చెప్తాడు, అంతేం పెరిగివాడు కాదు ఇది చేసుకుని అంతా. బట్ ఇంకోటి ఇంట్లో కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి ఉన్నాము, అంటే మీరు ఉన్నారు కాబట్టి, సో ఇంట్లో గొడవలు ఇలాంటివి ఉంటాయి? అందరి ఫ్యామిలీలో ఉండే కామన్ ప్రాబ్లమ్స్ అంతే, ఎవరి ఫ్యామిలీ వాళ్ళలో అయినా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. బట్ మిస్ అవుతాం అన్నమాట, అయితే ఆబ్వియస్గా మిస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. వాళ్ళ పెద్దనాన్న కొడుకు బ్రదర్ అనమాట, సో ఓన్ బ్రదర్ మన దగ్గర ఉన్నారు, సో అడుగుదాం, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో బ్రదర్ నమస్తే. నమస్తే అండి. అసలు ఏం జరిగింది, వాస్తవంగా ఏం జరిగింది అంటే ఆత్మహత్య చేసి? వాస్తవానికి 3-4 రోజుల ముందు తనకి యాక్సిడెంట్ జరిగింది, గాయాల పాలై హాస్పిటల్లో ఉండే, మళ్ళీ వచ్చాడు బయటికి, పవిత్ర చనిపోయింది. చనిపోయిన తర్వాత 4-5 రోజుల వరకు మనస్తాపానికి గురై అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అలా జరిగిందనమాట. ఎప్పుడు జరిగిందంటే నిన్న మధ్యాహ్నం అలా జరిగింది, మాకు సాయంత్రం వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈరోజు ఉదయం పోస్ట్మార్టం జరిగింది, జరిగినాక తీసుకొచ్చారు ఇప్పుడే. ఈరోజు ఇలాగో అంత్యక్రియలు కూడా జరుగుతాయి. అంటే మీతో ఎలా ఉండేవాడు అంటే పవిత్ర చనిపోయిన తర్వాత ఆ కొన్ని రోజులు ఏదైతే గడిచిన కొన్ని రోజులు ఉన్నాయో, సో ఆ రోజులు ఏ విధంగా ఉండే వ్యక్తి? గత 2-3 నెలలుగా సరిగ్గా కలవకపోయేవాడు, షూటింగ్ అని బయట ఉండి అక్కడుండి చాలా తక్కువ కలిసేవాడు. నాతో మాత్రం చాలా క్లోజ్ ఉంటాడన్న, ఇది ఎక్కడికైనా నేను కూడా వెళ్ళేవాడిని అన్నతో పాటు, షూటింగ్కి అటు ఇటు వెళ్తూ ఏదైనా వర్క్ చేసేవాడు, చాలా బాగుండేవాడు అన్న. అంటే మీరు గమనించలేదా వ్యక్తి కొంచెం చనిపోయిన తర్వాత డిప్రెషన్లో ఉన్నాడా లేకుంటే పర్లేదు బాగానే ఉన్నాడా లేకుంటే ఏ విధంగా ఉండే అంటున్నా మనిషి? కొంచెం డిప్రెషన్లో ఉండే, కోలుకుంటున్నాడు అనే సమయం వచ్చిందని మేము అనుకునేసరికి తను ఒంటరిగా వెళ్ళి అలా చేసుకున్నాడు, ఇలా చేసుకుంటాడని అస్సలు అనుకోలేదు. అతను ఎంతో ధైర్యవంతుడు, అందరికీ ధైర్యం ఇస్తూ అందరికీ ఎంతో మేలు చేసి హెల్ప్ చేసి చాలా మందికి మంచి మోటివేషన్, ఎలా అంటే ఏదైనా ఎదిరించాలరా అని చెప్పే విధానం ఉంటుండే, అతనే ఇలా చేశాడంటే అస్సలు నమ్మలేకపోతున్నా, ఇప్పటికీ అసలు నమ్మలేకపోతున్నా అన్నట్లా చేసిందంటే. అంటే ఎందుకు అంత డిప్రెషన్, అంత స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి అంత డిప్రెషన్కి వెళ్ళడానికి రీజన్ ఏమంటారు? ఓన్లీ పవిత్రనే అంటారు లేకుంటే కుటుంబ మధ్యలో కలహాలు కానీ ఇలాంటివి ఏమైనా అతనికి లైఫ్లో పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? పర్సనల్ ఇష్యూస్ అంటూ ఏమీ లేవు, తను చేసే సీరియల్స్ అన్నీ బాగానే చేస్తాడు, ప్రజెంట్ వచ్చేసి పవిత్ర ఇష్యూ మాత్రమే, ఆ దానికే మనస్తపానికి గురై అతను ఇలా చేసుకున్నాడని తెలియజేస్తున్నాను. అంటే మీకు ఓన్ బ్రదర్ కాబట్టి సో ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది నేను. సో ఆల్రెడీ ఆ పవిత్రతో మ్యారేజ్ అయింది, అఫీషియల్గా మ్యారేజ్ అయిందని చెప్పి కూడా ఈ సీరియల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు, వాళ్ళు కొన్ని ఫోటోస్ షేర్ చేశారు అంటూ కూడా. సో వాస్తవంగా మీరు యాజ్ అ బ్రదర్గా అంటే వాస్తవంగా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందా లేకుంటే? అంటే నేను కూడా విన్నది న్యూస్ మాత్రమే, వాస్తవంగా నాకు రుజువులతో పాటు మాత్రం తెలియదు. నేను కూడా ఒక విన్నాను, అలా తెలిసింది, తెలిసినాక అతను ఇలా జరిగాక కొంచెం డిప్రెషన్లో వెళ్ళాడు, తర్వాత ఇలా మ్యారేజ్ అయింది అవన్నీ తెలిసాయి. పర్ఫెక్ట్ రుజువులతో అయితే మాత్రం నాకు తెలియదు, అంతే అన్న. అంటే అఫీషియల్గా మాత్రం 2015లో శిల్పతో మ్యారేజ్ అయింది? 2015లో
శిల్ప వదినతో మ్యారేజ్ అయింది. జరిగిన తర్వాత గత 4-5 ఏళ్ళు ఉండొచ్చు, ఇలా కొంచెం షూటింగ్కి వెళ్తూ కలవక, ఇంకోటి మోస్ట్లీ డిప్రెషన్ వచ్చేసి ఒక 2-3 మంత్స్ నుండి కలుస్తలేడు, మాట్లాడతలేడు. అప్పుడప్పుడు వచ్చి చాలా తక్కువగా కలిసేవాడు, 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి. ముందైతే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అలా కలుస్తుండే, కనిపిస్తుండే. 8 గంటాడికి తీసుకెళ్లేవాడు, అన్నతో పాటు అలా బయటికి వెళ్తుండే, షూటింగ్లోకి వెళ్తుండే, చాలా బాగా చూసుకునేవాడు. అసలు అతని గుణం ఎట్లాంటిది అంటే చాలా మంచోడు, అందరికీ హెల్ప్ చేసే గుణం. ఇలా చేసాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు పెద్ద ఎత్తున కూడా టీవీ ఛానల్లో చూస్తూ ఉంటే మాత్రం తనకి సంబంధించి కూడా నెగిటివ్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. ఫుల్ తాగి వచ్చి కూడా వాళ్ళ వైఫ్ని కొడుతూ ఉంటాడు, సో పిల్లల్ని సరిగా పట్టించుకోడు, సో ఇల్లును కూడా సరిగా పట్టించుకోడు అని చెప్పి కూడా కొన్ని వింటున్నాం మనం. సో మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి వాస్తవంగా అలాంటి వ్యక్తి అయినా, సో వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ఉండేది అంటారు అన్నమాట. అంటే చిన్న చిన్న అలాంటి వ్యక్తి అస్సలు కాదు, మామూలుగా చిన్న చిన్న గొడవలు జరిగేటివేమో కానీ అలా బయటికి వెళ్ళి వచ్చేవాడు అంతే, కానీ ఇలా మరీ అట్లా చేసేవాడు కాదు. మరీ ఇట్లా ఘోరానికి తలబడతాడని అస్సలు ఊహించలేని విషయం ఇది, అసలు నమ్మలేకపోతున్నానండి. అంతే, ఇంకా మాటలు రావట్లేదు. సో ఫస్ట్ మీ బ్రదర్ చనిపోయాడు అని చెప్పి మీకు ఫోన్ రాగానే ఆ క్షణం మీకు ఏమనిపించింది? ఆ క్షణానికి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఒకటే విధంగా నేను షాక్ అయిపోయి ఆడ కూర్చుండిపోయాను. నేను ఆఫీస్లో ఉండే, తెలియగానే బండి వేసుకొని ఉరికొచ్చేసిన, నిన్న రాత్రి తెలిసింది నాకు. ఆ షాక్లో ఎలా వచ్చానో నాకు కూడా తెలియదు. మా ఫ్రెండ్స్ వచ్చారు నాతో పాటు తీసుకొచ్చి, ఇన్నే ఉండిపోయిన ఉండే ఆ షాక్లో ఉండిపోయినా. అసలు అన్న కోసం వెళ్తున్నా, కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అసలు నమ్మలేకపోతున్నా, ఎంతమంది చెప్పినా లేదు నిజం చెప్పు నిజం చెప్పాను అంటున్నా, నాకు అస్సలు నమ్మబుద్ధి కాలే, అసలు నమ్మలేని విషయమే అని అనుకున్నా. కానీ ఆఖరిగా చూసేసరికి ఇక ఇద్దరు పిల్లలు అని చెప్పి కూడా ఉన్నారు, పిల్లలు ఒక బాబు ఒక పాప. బాబుకి 4-5 ఇయర్స్ ఉంటాయి, పాపకి 6-7 ఇయర్స్ ఉంటాయి. చిన్నపిల్లలే, ఇద్దరు చిన్నపిల్లలే, చదువుకున్నాను. ఫ్యామిలీ మాత్రం మంచిగా ఉంటుంది, అందరం ఇక్కడే ఉంటాయి. ఇది మా ఇల్లు, ఇది అన్న వాళ్ళ ఇల్లు, ఇగో ఇదే మా ఇల్లు, మా సొంత ఇల్లు, అన్న వాళ్ళ ఇదే మా ఇల్లు. ఇక్కడ మా అన్న వాళ్ళు ఉంటారు ఈ గల్లీలో, ఇది ఇంకో పెద్ద అన్న వాళ్ళ ఇల్లు. అంటే మొత్తం ఎంత మంది చందుకు సంబంధించి, వాళ్ళ డాడీ వాళ్ళు, మీరు ఫ్యామిలీ? టోటల్ ఫ్యామిలీ 5 గురం ఉన్నాము. పెద్దన్న వాళ్ళు మొత్తం 4, మా డాడీ ఒకడు, మొత్తం 5. ఇక్కడ ఉంటాం, ఇక్కడ 3 ఫ్యామిలీస్ ఉంటాయి. మా పెద్దన్న వాళ్ళు ఇక్కడ ఒక పెద్దన్న, ఇక్కడ ఒక పెద్దన్న, మా బాబాయ్ వాళ్ళు బయట ఉంటారు, ఇంకో పెద్దన్న బయట ఉంటారు. పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, ముందు కలిసే ఉంటుండే. సో చందుకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, లైక్ డ్రగ్స్ తీసుకోవడం కానీ, చెడు అలవాట్లు ఏమన్నా? చెడు అలవాట్లు ఏం లేవు, డ్రగ్స్ అట్లాంటి అలవాట్లు అస్సలు లేవండి, అస్సలు లేవు. సో ఇప్పుడు అంత్యక్రియలు ఎవరు చేయనున్నారు అంటే, ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు? మా పెద్దనాన్న చేస్తున్నాడు, అంటే చందు వాళ్ళ ఫాదర్ చేస్తున్నారు. కాసేపట్లో అంత్యక్రియలు కూడా స్టార్ట్ అవుతాయి, సాయంత్రం వరకు అతనే ముందుండి చూసుకుంటాను. సో అన్నలేని లోటు తీర్చలేని అంటారు, మళ్ళీ తిరిగి అన్న దేవుళ్ళు అంటాడు. ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు అన్నకి, తెలిసిందే, ఎంతో మందికి హెల్ప్ చేశాడు. ఇట్లాంటి అన్న ఇంకోసారి దొరకడు రాడు, ఇక అది ఎప్పటికీ జరిగిన విషయం అంతే. మామ యాజ్ ఐఎమ్ ఏ ఫిలిం యాక్టర్, స్మాల్ ఫిలిం యాక్టర్, షార్ట్ ఫిలిమ్స్ లైక్ దట్ డూ. అయితే మా మామకి ఒకసారి చెప్పినండే, సరే మామ చూద్దాం చేద్దామని చెప్పిండు. రీసెంట్లీగా ఒకటి ఉన్నది అన్నాడు, ప్రాజెక్ట్ ఉంది, అలా టేకప్ చేసుకుందాం మనం, చేద్దామని చెప్పాడు. అదే రౌడీ విలన్ సైడ్ యాక్టింగ్ చేస్తారని అయితే అలా చెప్పాడు, మాట్లాడారు, చేశాడు. కానీ సడన్గా ఈ డిసిజన్. మీకు ఎప్పుడు తెలిసి చనిపోయారనే విషయం? నిన్న నైట్ తెలిసి, నిన్న నైట్ వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ నుంచి లేట్ అయిపోయింది చెప్పి. చివరికి మీ మామ మీతో మాట్లాడిన డే ఎప్పుడు, సందర్భం ఏంటి? లాస్ట్ డే అంటే 16th ఈవెన్. రీసెంట్లో అయితే మామ ఏం ఇది కాకు ఏం కాదు అది ఇది అంటే, సరే మామ ఏం కాదు అది ఇది అని చెప్పి చాలా బాధపడి ఏడ్చాడు. కొద్దిగా డిప్రెషన్లో ఉండి ఏం మాట్లాడలేక పోయింది. మీరు వెళ్ళలేదా అసలు ఈ ఇన్సిడెంట్, పవిత్ర ఇన్సిడెంట్ అయినాక మీరు ఆయన కలవలేదు ఎప్పుడు? అతను డైరెక్ట్ అక్కడనే వెళ్ళిపోయాడు, బెంగళూరు నుంచి. అదంతా అయిపోయిన తర్వాత 15th నైట్ వస్తే 16th మార్నింగ్ కలిసాం మేము. 15th వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఇద్దరు, వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అండి? చాలా బాధ ఉండే, అప్పుడైనా చాలా మంచిగా ఉండే. పాపం మాతో మా ఇంటికి వచ్చేవాళ్ళు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మాట్లాడేవాళ్ళము, చాలా చిన్నపిల్లలు ఆడుకునేవాళ్ళం మేము కూడా మంచిగా. ఇప్పుడు అలాంటిది మా అమ్మ లేకుండా పోయింది.